అయినా వాళ్ళ ఇంట్లో మంచి చనిపోయాడని తెలిస్తే పరామర్శించడానికి వెళ్ళకపోవడం ఏంటి? ఆ రోజు మేము ఊళ్ళో లేం. ఊళ్ళో లేరా? ఎక్కడికి వెళ్ళారు? అది హైదరాబాద్కు వెళ్ళాం. అవంతి జోలికి ఎవరు వచ్చినా నేను సహించేది లేదు. తనసలే చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇలాంటి టైంలో మీరు అవంతిని ఇంకా సతాయిస్తే తను మానసికంగా చాలా కృంగిపోతుంది. అదే జరిగితే నేనేం చేయాలో అదే చేస్తాను. అవునే, మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం. నేను తర్వాత ఫోన్ చేస్తానులే. పా సరేలేవే, నేను తర్వాత చేస్తానని చెప్పాను కదా, చేస్తానులే. నా మూడ్ అంత బాగాలేదు, ఫోన్ పెట్టే. అవంతి 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 నన్ను గుర్తుపట్టలేదా? ఇక్కడే ఉన్నాను అవంతి. రావంతి, రావంతి, రా దగ్గరికి రావంతి. ఒకసారి నన్ను కౌగిలించుకో అవంతి. రావంతి, 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 రావంతి. నీ చున్నీ చాలా బాగుంది అవంతి. సరే నేను బయలుదేరతాను రుద్రాంబ. సింధు, అవంతి ఏది? ఇప్పుడే ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిందంటే. నీ చున్నీకి ఒక్కసారి ముద్దు పెట్టాలంది అవంతి. ఇక్కడే వదిలేసి వెళ్ళిపో అవంతి. రా! అవంతి, అవంతి, చూడు శశి, శశి పట్టుకోవడం కాదు అవంతి, మొక్కకి తగ్గుతుంది. అవంతి ఎదుగు చూడు, మొక్కకి తగులుతుంది. చూడు సీత, ఆగు. శశి దయ్యం అవ్వడం ఏంటి, నిన్ను పట్టుకోవడం ఏంటి? అవును, శశి దయ్యమై నన్ను పట్టుకున్నాడు. అవంతి, నిన్ను మాట్లాడదని చెప్పాను కదా. సీత, నువ్వు బాగన్నారా? నువ్వు చెప్ప అవంతి. అవంతి ఏం చెప్పలేదు రుద్రాంబ, చెప్పే స్థితిలో తను లేదు. శశి బస్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తను అనుకుంటుంది. అలా ఎలా అనుకుంటుంది సీత? శశి మిస్ అయ్యాడని నేను కేసు పెట్టాను కదా.
అయినా శశి చనిపోయాడనే తనే ఫిక్స్ అవుతుంది. అది మీ వల్ల రుద్రంబ. అవును మీ వల్ల. శశి గురించి తన ఎలాగైనా ఊహించుకోవడానికి కారణం మీరే. నువ్వు నీ కొడుకులు చేసిన పనుల వల్లే ఈరోజు అవంతి కండిషన్ ఇలా తయారైంది. అవంతి మాటలకి మాకు సంబంధం ఏంటి? సంబంధం ఉంది శైలేంద్ర. అవంతిని కావాలనే పోలీస్ కేసులో ఇరికించింది మీ అమ్మ. దాంతో పోలీసులంటే అవంతికి విపరీతమైన భయం ఏర్పడిపోయింది. సింధుని విపరీతమైన టార్చర్ చేస్తున్నప్పుడు మీరంటే ఎంతో భయం ఏర్పడిపోయింది. తన ఎంగేజ్మెంట్ రోజున శశి బిహేవియర్ వల్ల తన మనసు పూర్తిగా చెదిరిపోయింది. తనలో భయం ఆవేదన అన్ని కలగలిసిపోయి ఏదో తెలియని ఫోబియాకి తను గురైపోయింది. అందుకే అప్పటి నుంచి దేన్ని చూసినా భయపడిపోవడం, దానికి ఫిక్స్ అయిపోవడం జరుగుతుంది. శశి గురించి టీవీలో న్యూస్ రాగానే శశి చనిపోయాడు అనుకుని ఫిక్స్ అయిపోయింది. అందుకే శశి ఆత్మరూపంలో వచ్చి తనను మళ్ళీ ఏదో చేయబోతున్నాడని భ్రమపడుతుంది. మీరే శైలేంద్ర, ఒక అమాయకురాలి జీవితం ఇలా అయిపోవడానికి కారణం మీరు మీ కుటుంబం. ఇదంతా చేసింది కాకుండా ఇప్పుడు అవంతి ఏదో తప్పు చేసినట్టు తనని ఎలా నిలదీస్తారు? మీకు హక్కు గాని అధికారం గాని లేదు. పదవంతి, అంటీ సారీ అంటీ, ఏదో శశి గురించి ఉన్న భయం కొద్దీ. భయం ఏంటి భయం? నీకొక్కదానికేనా భయం? నాకు లేదా? ఇప్పుడు కూడా నాకు భయం ఉంది అవంతి. ఆ ఏసీపీ చాలా తెలివిగా క్వశ్చన్స్ వేసి మన నోటితోనే మనం హైదరాబాద్లో లేవు అని చెప్పేలా చేశాడు. ఇప్పుడు దానిలో నిజం ఎంతుందో తెలుసుకోవడానికి అతను ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాడో, ఏం ప్లాన్స్ వేస్తున్నాడో అని నేను కూడా భయపడుతున్నాను. పద సార్, అవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఏంటి సార్? ఏం లేదు భరత్. అవంతి, ఆ సీత గారు, వాళ్ళంతా మనకి అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకు సార్? మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఆ రోజు శశి అవంతికి చాలాసార్లు ఫోన్ చేశాడు. అదే రోజు వీళ్ళు ఊరు వెళ్ళారు. అసలు ఊరెందుకు వెళ్ళారు? ఏదైనా పనుండి వెళ్ళారా, లేదంటే వెళ్ళామని అబద్ధం చెప్పారా? అబద్ధం ఎందుకు చెప్తారు సార్? నువ్వు గమనించావో లేదో, అవంతి ఫేస్లో నన్ను చూడగానే చాలా షివరింగ్ కనిపించింది. తరువాత సీతగారిని చూసి తన ఫేస్లో ఒక విధమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అంటే? అంటే ఏమీ లేదు సార్. అవంతికి పోలీసులంటే చాలా భయం, అందుకే తను మనల్ని చూడగానే అలా వణికిపోయింది. మిమ్మల్ని కాదు, నన్ను పోలీస్ డ్రెస్లో చూసినా కూడా తను భయపడిపోతుంది. లేదు భరత్, నువ్వు చెప్పిన ఆన్సర్ నా డౌట్కి క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. ఝాన్సీ, ఆ కాల్ డేటా పేపర్స్ ఇవ్వు. కమాన్ ఝాన్సీ, త్వరగా ఇవ్వు. నైన్ థర్టీ, మళ్ళీ 9:45.
Yes. శశి అవంతికి 9:45 కూడా కాల్ చేశాడు. భరత్ సర్, అవడ బస్ ఎన్నింటికి ఎక్కామని చెప్పింది? 9:30కి సార్. 9:30కి ఆ రోజు శశి ఎక్కాల్సిన బస్ టైం ఎగ్జాక్ట్ 10కి, అంటే ఎగ్జాక్ట్ గా హాఫ్ అన్ అవర్ ముందు. జాన్సీ సార్, ఒక్కసారి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసేయి. శశి 9:30కి కాల్ చేసినప్పుడు రిసీవర్ ఎక్కడ ఉంది, 9:45 కాల్ చేసినప్పుడు రిసీవర్ ఎక్కడ రికార్డ్ అయిందో తెలుసుకుని వెంటనే చెప్పమను. ఓకే సార్. సార్, అసలు మీరేం ఆలోచిస్తున్నారు? మాకేం అర్థం కావట్లేదు సార్. నా క్యాల్కులేషన్ కరెక్ట్ అయితే సీత గారు మనకు కావాలని శశి ఇన్సిడెంట్ జరగడానికంటే ఎగ్జాక్ట్ గా హాఫ్ అన్ అవర్ ముందు టైం చెప్పిందని నా డౌట్. అంటే? అవును భరత్, అవంతి భయానికి సీత గారు చెప్పిన టైంకి శశి మిస్సింగ్కి ఏదో లింక్ ఉందని నాకు అనిపిస్తోంది. ఇవన్నీ కానీ సింక్ అయితే మిస్టరీ వీడిపోయినట్టే. సార్, రెండుసార్లు సిగ్నల్స్ వరంగల్లోని చూపించాయంట సార్. వాట్? ఎస్ సార్. వరంగల్లో బస్ 9:30కి బయలుదేరిందంటే 9:45కి ఎక్కడి వరకు వెళ్ళి ఉంటుంది? తెలీదు సార్. హనుమకొండ బస్ స్టాండ్ వరకు వెళ్తుంది సార్. వరంగల్ బస్ స్టాండ్ నుంచి హనుమకొండ ఎంత దూరం? ఇంచుమించుగా 6 నుండి 7 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఇంచుమించుగా కాదు, ఎగ్జాక్ట్ గా చెప్పు. 6.2 కిలోమీటర్లు సార్. 6.2 కిలోమీటర్స్ అంటే ఖచ్చితంగా టవర్ మారుతుంది. కానీ టవర్ వరంగల్లోనే చూపించింది అంటే వాళ్ళు వరంగల్ దాటలేదు. భరత్, వాళ్ళు వరంగల్ దాటి బయటికి వెళ్ళలేదు. మనం వెంటనే అవంతి ఇంటికి వెళ్ళాలి. ఫాలో మీ. Yes, sir. Yes, sir. సీత అవంతిని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు, అసలు ఎందుకు తీసుకెళ్ళినట్టు? సీత ఎక్కడికి వెళ్ళారు? సీత రుద్రాంబ ఇంటికి. ఏం సీత, ఇప్పుడు అక్కడికెందుకు వెళ్ళారు? రుద్రాంబ ఏసీపీని మన దగ్గరికి పంపించిందా, లేక ఏసీపీయే మన దగ్గరికి వచ్చాడా అని తెలుసుకుందామని వెళ్ళా. రుద్రాంబ ఏముంది? ఏముంటుంది, తనకేమీ తెలియదు అంటుంది. ఏసీపీయే ఇన్వెస్టిగేషన్ కోసం ఇక్కడికి వచ్చి ఉంటాడు అంటుంది. ఇదేంటి సీత, వీళ్ళు మళ్ళీ వచ్చారు? నేను చెప్పాను కదా సుమిత్ర, వాళ్ళు మన మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అని. ఇక వాళ్ళు వస్తూనే ఉంటారు. రండి రండి, కూర్చోండి. ఏంటి ఏసీపీ గారు, ఏదైనా మర్చిపోయారా, మళ్ళీ వచ్చారు? అదే, ఏం లేదండి, మా రాము చిన్న డౌట్ పెట్టాడండి. ఇందాక మీరు 20వ తారీఖున బస్ ఎక్కామని చెప్పారు కదా, మావాడు కూడా అదే రోజు అదే బస్సులో ఎక్కాడట. మేము మా ఆఫీసులో ఈ కేసు గురించి డిస్కస్ చేసుకుంటుంటే మా రాము ఆ రోజు నేను హైదరాబాద్ వెళ్ళానండి, ఆ బస్సులో వాళ్ళు లేరండి, నేను చూడలేదండి అని చెప్పాడండి. ఏమయ్యా? అవును మేడం, ఆ రోజు నేను అదే బస్సులో హైదరాబాద్కి వెళ్ళానండి, మిమ్మల్ని ఆ బస్సులో చూడలేదండి. ఇదేమి ఇన్వెస్టిగేషన్ కాదు, ఎంతైనా పోలీస్ బుద్ధి కదా.
ఏదన్నా ఒక చిన్న విషయం బ్రెయిన్లోకి ఎక్కితే ఇక దాని గురించి తెలుసుకునే వరకు నిద్రే పట్టదు. మొదట్నుంచి అలా అలవాటైపోయింది. అందుకే తెలుసుకుందామని వచ్చాను అంతే. ఏసీపీ గారు, మేము చెప్పింది నిజమే. అవును ఏసీపీ గారు, మా సీత చెప్పింది నిజమే. అలా అని మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? మీ దగ్గర మాత్రం ఏముంటుందిలేండి. మీరు మాత్రం ఇలా ఓ ఏసీపీ వచ్చి మిమ్మల్ని అడుగుతాడని కలగంటారా ఏంటి? ఆ విషయం నాకు అర్థమైంది, కానీ నాకే ఇక నిద్ర పట్టదు. ఇతను చెప్పేది నిజమా, మీరు చెప్పింది నిజమా అని లోపల పొరుగు తొలుస్తూనే ఉంటుంది. అవంతి, మీరు ఆ రోజు నిజంగా ట్రావెల్ చేసినట్టు ఏదన్నా ప్రూఫ్ ఉంటే బాగుండేది. అవంతి, ఏసీపీ గారికి డౌట్ తీరిపోయేది. అవును, ఇప్పుడు అనవసరంగా మీ మీద డౌట్ అలాగే ఉండిపోతుంది. మీ దగ్గర ఆ రోజుది బస్ టికెట్ ఉన్నా బాగుండేది. ఏమయ్యా, నువ్వే తప్పుగా చెప్పినట్టున్నావు. ఏమండి సీత గారు, మీరు ఆ రోజు బస్ ఎక్కింది కరెక్ట్గా 9:30 కదా? మరి నువ్వెక్కింది సార్? 9:30 సార్. మీరెక్కిన బస్ ఎన్నింటికి కదిలింది? ఒక 20-25 మినిట్స్ తర్వాత కదిలింది. వరంగల్లో బస్ 9:30 బయలుదేరిందంటే 9:45 ఎక్కడ వరకు వెళ్ళి ఉంటుంది? తెలీదు సార్. హనుమకొండ బస్ స్టాండ్ వరకు వెళ్తుంది సార్. అంటే ఏసీపీ గారి డౌట్ ఒకటి క్లియర్ అయిపోయినట్టే. శశి వీళ్ళకి వరంగల్లో ఉండగానే కాల్ చేశాడన్నమాట. నేనెక్కిన బస్సు కూడా. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం వస్తాను. ఆ రోజు ట్రావెల్ చేసిన బస్ టికెట్స్ ఈ హ్యాండ్ బ్యాగ్ లోనే ఉన్నట్టు గుర్తు. ఉందండి. సార్ ఇదిగోండి, ఆ రోజు నేను ఆ టికెట్స్ ని బయటపడేయలేదు. లేదంటే నేను అబద్ధం చెప్తున్నానని మీరు అనుకునేవాళ్ళు. అబ్బే, అలా ఎందుకు అనుకుంటామండి? అయినా మీరు మరీ ఇలా ప్రూఫ్స్ చూపించడానికి నేనేమన్నా ఇంట్రాగేషన్ చేస్తున్నానా? ఏమో సార్, మీరు పోలీసులు కదా, ప్రూఫ్ చూపిస్తేనే నమ్ముతారని ఇవి తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇట్స్ ఓకే. ఏమయ్యా రాము, నువ్వే తప్పు చెప్పావయ్యా. ఇదిగో ఆవిడ టికెట్స్ కూడా తీసి చూపించారు. దీని మీద డేట్ కూడా 20th అనే ఉంది. కావాలంటే చూడు. మీ టైం కరెక్ట్గానే నడుస్తుందండి. మావాడు వాచే పాడై ఉంటుంది, టైం తప్పుగా చూస్తుంటాడు. సరే, నాకు నిజం తెలిసింది, ఇక మేము వెళ్ళొస్తామండి. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ ఎక్కిన బస్సు, నువ్వు చెప్పిన బస్సు ఒక్కటి కాకపోవడం ఎంత మంచిదైంది సీత. అతను ఏ బస్సు ఎక్కలేదు సుమిత్ర. ఏసీపీ గారు
మనకు చిన్న అబద్ధం చెప్పారు. ఆంటీ, మీరు చెప్పిన బస్ కదే అబద్ధం అనుకుంటే ఆ బస్ టికెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే? ఆ రోజు మీరు ఆ టైంకి ఇక్కడే వరంగల్లో ఉన్నారు కదా? ఆ రోజు నేను శశిని క్లియర్ చేశాక చేసిన ఫస్ట్ పని హైదరాబాద్కి ఫోన్ చేసి నా మనిషిని బస్టాండ్కి పంపించి 9:30 బస్లో ముగ్గురు కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి టికెట్స్ కలెక్ట్ చేయించడం. భవిష్యత్తులో ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని ఊహించే నేను టికెట్స్ని తెప్పించాను. సీత చాలా ముందు చూపుతో ఆలోచించి తెలివితేటలతో నా కూతుర్ని పోలీసులకి దొరకకుండా చేశావు. నిజంగా నువ్వే లేకపోతే అవంతి జీవితం ఈ పాటికేమైపోయేది సీత? సుమిత్ర, ఈ కేసులో మనం బస్లో ట్రావెల్ చేయడం అన్నది ఒక్కటే అబద్ధం, మిగతావన్నీ నిజమే. కాబట్టి నాకు నేను చేసిన వాటి గురించి ఏమాత్రం భయం లేదు. కానీ ఆ ఏసీపీ నెక్స్ట్ ఏం చేస్తాడు అనే దాని మీదే నా ఆలోచన అంతా. మనకు దొరికింది థిన్ హెయిర్ కాదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్.